ఏం కావాలి? మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏమిటో చెప్పండి. ఆ రంగారెడ్డి ఎవడు? ఎలా పోయాడు? నువ్వు మెడికల్ షాప్ విశ్వం కొడుకు కదూ? అవునండి, చెప్పండి ఎలా పోయాడు. ఇప్పుడు ఆయన గురించి నీకు తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది? ఆయన పోయాడు సరే, ఆయన ప్రభావం నా జీవితం మీద చాలా ఉంది. చెప్పండి స్వామి, ఆడ ఎలా పోయాడు? ఇంత పని అవద్దు కానీ డైరెక్ట్ గా మరి కొడుకు ఫోన్ కొడదాం. ఒక్క నిమిషం. వాళ్ళ అబ్బాయి నీకు తెలుసా? తెలుసు. చెప్పండి వాడెవడ, చెప్పండి. నువ్వు ఆయన ఎవరు అని తెలుసుకుంటే ఆయన్ని ఎవడు అని పిలిచే అవసరం ఉండకపోవచ్చు. ఒక మనిషి తాలూకు ఆవేదన తన సొంత బతుకు మీదైతే అది వాడి జీవితం అవుతుంది. కానీ అదే మనిషి ఆవేదన తన చుట్టూ ఉండే 10 మంది కోసమైతే అదే రంగారెడ్డి జీవితం. 6 అడుగుల మనిషి. పదునైన చూపు. తప్పు చేస్తే ఎదుటోడు ఎంత తోడైనా సరే ఎదురెళ్లే మనిషి. 10 మంది బాగు కోసం బతికిన మనిషి. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ప్రతి ఒక్కరి అడుగు రంగారెడ్డి ఇంటి వైపే ఉండేది. కానీ ఆ రోజు గుర్రం సెంటర్ లోని షాపులు ఖాళీ చేయమంటున్నారయ్యా. ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు? ప్రతిదానికి నాకేంటి సంబంధం? నేను చేయలేను. కావాలంటే కోర్టుకెళ్ళండి. మా గురించి మీరే మాట్లాడాలయ్యా. కష్టం, నేనేం చేయలేను. ఇబ్బంది పెట్టకండి, బయలుదేరండి. అయ్యా అయ్యా, షాపులే మాకు ఆధారమయ్యా. అయ్యగారిని నమ్ముకుని వచ్చాం కదరా. కోర్టుకి లెటర్ పెట్టుకోవాలా? ఇది మనకు తెలీదా? ఈ మాత్రం దానికి షాపులు కట్టేసి వచ్చాం. రంగా, అనుక్షణం నువ్వు వాళ్ళ గురించే ఆలోచిస్తావు, అలాంటిది వాళ్ళు తిట్టి పంపించేశావు, ఏమైంది నీకు? జనాలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకడండగా ఉన్నాడంటే వాళ్ళు పోరాటం మర్చిపోతారు. సమస్య వచ్చిన ప్రతిసారి వీడి వైపు చూస్తారు. జనాల కోసం ఒకడు బలంగా నిలబడితే అది బలం అవ్వదు, బలహీనత అవుద్ది. సమస్య వస్తే వాళ్ళు దానికి ఎదురెళ్ళాలి, కానీ ఒకడి కోసం ఎదురు చూడకూడదు. పద బండితి. ఎక్కడికి? ఎమ్మెల్యేని పలకరించొద్దాం రా. షాపులు మొత్తం ఖాళీ అవ్వడానికి 20 రోజులైనా పడుతుంది. షాపుకు 100,000 ఇచ్చి దండం పెట్టేయడమే, మీరు క్యాష్ రెడీ చేసుకోండి. ఎవర్రాది? ఏంటి గురు, నువ్వు ఈ పొగని తట్టుకోలేకపోతున్నావు? కానీ నువ్వు ఊరి మధ్యలో ఫ్యాక్టరీ పెడితే రోజు జనం ఆ పొగని ఎలా తట్టుకుంటారు? రంగారెడ్డి, దయచేసి నువ్వు దీంట్లో తలదూర్చుకు. నీకేం కావాలో అది తీసుకో. నోలే, కావాలంటే జెడ్పీ చైర్మన్ కుర్చీ తీసుకో. నేను జనాల కష్టాలు మాట్లాడడానికి వచ్చాను, కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదు. మొత్తం 140 షాపులు ఇక్కడ ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తారు? ఊరి చివర కాంప్లెక్స్ కట్టిస్తాం. ఊరి చివర అంటే ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీలో మందులు కావాలంటే అంత దూరం పరిగెట్టాలా? కాంప్లెక్స్ కట్టేంతవరకు జనాల వ్యాపార పరిస్థితి ఏంటి? ఏదో ఒకటి చేసుకుంటారు. వివరంగా ఒక మాట చెప్తాను విను. ఆ గుర్రం సెంటర్లో షాపుల జోలికి రాకు, వాళ్ళ పొట్ట కొట్టకు, ఫ్యాక్టరీ పెట్టి జనాన్ని కష్టపెట్టకు. దయచేసి వదిలేయండి, ఇది నా విన్నపం.
రంగారెడ్డి, నీకు కుర్చీ విలువ తెలియదు. సముద్రం ముందు కాళ్లు పెట్టి సముద్రం నా కాళ్లు పట్టుకుందని సంబరపడ్డావనుకో, ఒక పోటులా వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోద్ది. నేనేదో కాళ్ల పేరానికి వచ్చానని ముందడుగు వేశావనుకో, మొహమాటం లేకుండా చంపేస్తా. చూడు గురు, నాకు బెదిరించడం రాదు, బెదిరించడానికి రాలేదు, నిజం మాట్లాడా అంతే. అన్నా, జనాలు అందరు కోర్టుకు వెళ్తారంట, ఫ్యాక్టరీ ప్లాన్ లేదని జనాలకు చెప్పి అన్నా. ఫ్యాక్టరీ వస్తే మన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయనుకున్నాను, కానీ పొల్యూషన్ పెరిగి ఊర్లో వాళ్ళందరూ అన్యాయం అయిపోతారని బాధేస్తుంది. అందుకని కష్టపడి మీకోసం ఆ ఫ్యాక్టరీ ప్లాన్ లేకుండా ప్రభుత్వంతో పోరాడి మరీ ఒప్పించాను. $25 crore కమిషన్ ఇస్తానన్నట్రా, 4 elections సరిపడే డబ్బు. ఈ నా కొడుకు ఊర్లో ఉంటే ప్రతి దాంట్లో ఏలి పెడుతూనే ఉంటాడు. వీడు చేసేది స్లోగా జనాలకు తెలిస్తే ఆపడం కష్టం. ఏదో ఒకటి చేసి వీడిని ఆపాలి. సరే అన్న. వాణ్ణి ఏదో ఒకటి చేశాక అప్పుడు తిప్పు. అప్పటి వరకు మీస మీద చెయ్యేస్తే నలికేస్తా. ఈ ఆనందంలో అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలయ్యా. తప్పకుండా. సంతోషమయ్యా. నమస్తే. నమస్తే. మీ నాన్నగారు నీకేం గిఫ్ట్ తీసుకొచ్చారు చూడు. అరే అరే, రేపు పొద్దున తొక్కుకుంటాం రా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సహజం తీసుకెళ్ళు. ఏమైంది? వెళ్ళు. అలాగే సహజా, మన ఇంటికి వెళ్దాం. రండి.
అలా ఆయన నిన్ను కాపాడబోయి ఆయన చనిపోయాడు. ఈ ఊరి జనాలు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనుకున్న మనిషి అస్తమిస్తే అంతవరకు ఆయన చేసిన మంచినంతా మర్చిపోయి అతని చావుని మాత్రం రంగబలిగా గుర్తుపెట్టుకున్నారు. ముందు జరిగిన మంచినంతా మర్చిపోతాం, చివరిగా వచ్చిన నిందని చుట్టూ 10 మందికి చేరుస్తాం. ఇంతేనా మనం? రంగారెడ్డిని చంపిన మనిషిని ఎమ్మెల్యేని చేశారు, ఇప్పుడు ఆయన కొడుకును కూడా ఎమ్మెల్యేని చేశారు. ఈ జనాలు ఆయన వల్ల బతికిన వాళ్ళకు కూడా కనీసం ఆయన ఎలాంటి వాడో కూడా తెలీదు. ఆయన ఏ పని చేసినా 10 మందికి ఉపయోగపడాలనుకుని చేసిందే కానీ 10 మందికి తెలియాలని ఎప్పుడూ చేయలేదు.